ओम शांति। రాజయోగిని దాది జానకీ గారు వీరెవరో కాదు, ఆధ్యాత్మిక జగత్తులో మెరిసే ఒక అద్వితీయ నక్షత్రం, సంపూర్ణ విశ్వములో ఒక గొప్ప ఆధ్యాత్మిక క్రాంతిని తీసుకువచ్చే మహనీయురాలు. వారే ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య నిర్వాహకురాలు దాది జానకీ గారు. 102 సంవత్సరాలు వయస్సు కలిగిన దాదీజీ పూర్తి విశ్వానికే ఒక తల్లిగా చెప్పవచ్చు. వీరి సంపర్కంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ, వారు చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే, ఏ ధర్మం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా సరే, దాదీజీ నుండి నిజమైన తల్లి ప్రేమను, స్వచ్ఛమైన మాతృ వాత్సల్యాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు. వీరి జీవితమంతా సంపూర్ణంగా విశ్వ కళ్యాణార్థం, విశ్వమానవాళి శ్రేయస్సు కోసమే అంకితం చేసిన మహాత్యాగి తపస్విమూర్తి దాది జానకీ గారు. దాదీజీ యొక్క జన్మ 1916 సంవత్సరంలో నాటి అఖండ భారతావణిలోని సింధు హైదరాబాదులో ఒక ఆధ్యాత్మిక సంపన్నమైన కుటుంబంలో జరిగింది. దాదీజీ తన 21 సంవత్సరాల వయస్సులోనే ఈ ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క సంపర్కంలోకి వచ్చారు. సంస్థ సంస్థాపకులైన ప్రజాపిత బ్రహ్మబాబాను మొట్టమొదటిసారి చూడగానే, ఇదియే నా యొక్క జీవితాన్ని శ్రేష్టముగా చేసుకోవటానికి సరైన మార్గమని నమ్మకము ఆనాడే ఏర్పడింది. నాటి నుండి దాదీజీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పు వచ్చింది. స్త్రీ అనగా అబల కాదు సబల, స్త్రీ శక్తి స్వరూపిణి అనే దాన్ని నిరూపించి చూపించారు దాదీజీ. భవిష్యత్తులో దాదీజీ యొక్క పాత్రను ముందుగానే గుర్తించిన బ్రహ్మబాబా వీరికి సంస్థలో మహత్వపూర్ణమైన బాధ్యతలు అప్పగించి శిక్షణనిచ్చారు. ప్రారంభంలో 14 సంవత్సరాలు అఖండ తపస్సు చేశారు ఈ దాదీలు. తత్ఫలితంగా క్రమేపీ దాదీజీ ముఖంలో ఆ తేజస్సు సూర్యుని సమానంగా ప్రకాశింపసాగింది. ప్రారంభ దశ నుండే దాదీజీ ఈ సంస్థను అభివృద్ధి చేయటంలో ప్రముఖమైన పాత్ర పోషించారు. 1969 సంస్థాపకులైన ప్రజాపిత బ్రహ్మబాబా అవ్యక్తమయ్యారు. నాటి నుండి ఈ సంస్థను ముందుకు నడిపించే బాధ్యత ఈ దాదీలపై పడింది. బ్రహ్మబాబా తదనంతరం దాది ప్రకాశమణి గారు ఈ సంస్థ యొక్క ముఖ్య కార్యనిర్వహణ బాధ్యతల్ని స్వీకరించారు. దాది జానకీ గారికి వీరితో అమితమైన ప్రేమానుబంధం ఉండేది. వీరిరువురు కలిసేటప్పుడు వారి స్వచ్ఛమైన నిర్మలమైన ప్రేమ చూసి ఆ దృశ్యం చూడముచ్చటగా ఉండేది. ప్రకాశమణి దాదీ గారిని ఒక ఆదర్శంగా తీసుకొని వారి కుశల నాయకత్వంలో జానకీ దాదీజీ చేయి చేయి కలిపి ఈ సంస్థ యొక్క సేవల్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేయటంలో ప్రముఖమైన పాత్ర పోషించారు. పరమాత్ముని ఆదేశానుసారం దాదీజీ మొట్టమొదటిసారిగా 1974 విదేశాలలో సేవా నిమిత్తం లండన్కు వెళ్లారు. దాదీజీకి విదేశీ భాష తెలియనప్పటికీ, అచ్చట భిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నప్పటికీ ఆత్మిక ప్రేమ ముందు ఇవేమీ అడ్డురావనేది నిరూపించి చూపించారు దాదీజీ. పాశ్చాత్య నాగరికతలో పూర్తిగా మునిగి ఉన్నవారికి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని నేర్పించటం కష్టమైన పనే, అయినా దానిని కూడా సాధ్యం చేసి చూపించారు దాదీజీ. దాదీజీ నిరంతర ధ్యానంతో, తపస్య శక్తితో బుద్ధిని ఎంత శక్తిశాలిగా తయారు చేసుకున్నారంటే, ల్యాబొరేటరీలో దాదీజీకి రకరకాలుగా మైండ్ టెస్ట్ చేశారు. తత్ఫలితంగా ద మోస్ట్ స్టేబుల్ మైండ్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలోనే అతి స్థిరమైన బుద్ధి కల మహిళగా దాదీజీకి బిరుదును ఇవ్వటం జరిగింది. అప్పటి నుండి దాదీజీ యొక్క ప్రతిభ, ఆధ్యాత్మిక శక్తి పూర్తి విశ్వంలో వ్యాపించడం మొదలయ్యింది. దాదీజీ యొక్క సేవలను గుర్తించి కేవలం లండన్లోని ప్రజలే కాదు, అచ్చటి బ్రిటిష్ ప్రభుత్వం, అధికారులు సైతం సంపూర్ణంగా మద్దతునిచ్చి సహకరించేవారు. లండన్లోని ముఖ్య రహదారిలో గ్లోబల్ కోఆపరేషన్ హౌస్ పేరుతో ఒక పెద్ద భవన నిర్మాణం జరిగింది. అది ఏ విదేశీ సేవకు ఒక బీజంగా మారి తరువాతను మిగిలిన దేశాల్లో కూడా ఈ సంస్థ యొక్క శాఖలు విస్తరిస్తూ నేడు మొత్తం ప్రపంచంలోని 145 దేశాల్లో బ్రహ్మకుమారీస్ యొక్క సేవా కేంద్రాలు అభివృద్ధి చెందాయి. ఇదంతా దాది జానకీ గారి కృషి ఫలితమే అని చెప్పవచ్చు. భారతదేశం అనేది పూర్తి ప్రపంచానికే ఒక విశ్వ గురువు, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు, మరియు స్వయం భగవంతునికి అవతరణ భూమి.
ఈ సందేశం పూర్తి ప్రపంచానికి తెలియజేయటమే దాదీజీ యొక్క ముఖ్య జీవిత లక్ష్యం. దాదీజీ నేతృత్వంలో ఎన్నో ధర్మ సమ్మేళనాలు మరియు గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్, మిలియన్ మినిట్స్ ఆఫ్ పీసీఏపీఎల్ వంటి ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్ట్స్ నిర్వహించడం జరిగింది. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన అన్ని ధర్మాల వారిని, ఆయా ధర్మ గురువుల్ని, రాజకీయవేత్తలను, దేశాధ్యక్షులను సైతం దాదీజీ కలిశారు. విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం, శ్రేష్ఠ సమాజ నిర్మాణం కోసం చేయూతనిమ్మని పిలుపునిచ్చారు. 2007 వరకు దాదీ ప్రకాశమణి గారు ఈ సంస్థకు ముఖ్య నిర్వాహకురాలుగా ఉండేవారు. 2007 ఆగస్టు 25వ తేదీన దాదీ ప్రకాశమణి గారు ఈ దేహాన్ని చాలించారు. తదనంతరం 2007 ఆగస్టు 27వ తేదీ నుండి దాదీ జానకీ గారే ఈ సంస్థ యొక్క ముఖ్య నిర్వహణా బాధ్యతల్ని స్వీకరించారు. ప్రస్తుతం భారతదేశమే కాకుండా ప్రపంచంలోని మొత్తం 145 దేశాల్లోని సేవా కేంద్రాలను దాదీజీ కుశలతాపూర్వకంగా నడిపిస్తూ ఉన్నారు. నూతన ప్రపంచ నిర్మాణంలో సంలగ్నమై ఉన్న 40,000 మంది యువతీ యువకులకు ప్రేరణామూర్తి దాదీజీ. దాదీజీ చేస్తున్న ఈ అద్వితీయ సేవల్ని గుర్తించి 2011లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం గీతం యూనివర్సిటీ ద్వారా దాదీజీ గారికి డాక్టరేట్ బిరుదునిచ్చి సత్కరించారు. అటువంటి మహనీయురాలు, త్యాగి, తపస్వి మూర్తులైన దాదీజీ గారు ఈరోజు మన విజయవాడ నగరానికి రావటం, వారి పవిత్రమైన కమల హస్తాలతో మన అమరావతి నూతన రాజధానిలో ఈ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్కి శంకుస్థాపన చేయటం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి భాగ్యంగా భావించాలి. ఈరోజు విశేషంగా మనమంతా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మనందరికీ ఆదరణీయులు, గౌరవనీయులు, ఆధ్యాత్మిక ప్రేమి అయిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సహృదయంతో, ఎంతో దూరదృష్టితో అమరావతి నూతన రాజధాని అన్ని విధాల అభివృద్ధి చెందాలనే శ్రేష్ట భావనతో బ్రహ్మకుమారీస్ వారికి ఈ స్థలాన్ని కేటాయించారు. వారికి ఏదైతే విజన్ ఉందో ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని, నిజంగానే వారి యొక్క శ్రేష్ట సంకల్పానికి అనుగుణంగా ఈ అమరావతి, ఈ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ రాబోయే భవిష్యత్తులో పూర్తి విశ్వానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, మహాతీర్థస్థానంగా మారి లక్షలాది మంది, కోట్లాది మందికి సుఖశాంతులు ప్రసాదిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపే ఒక స్పిరిచువల్ లైట్ హౌస్గా మారుతుందని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఓం శాంతి.